वजीर आईटी और बल्दी नज्म नफ्स के तारक रामाराव ने अपने खम्मम के दौरे के मौके पर खम्मम टाउन में तामिर किए गए असरी वाई कोंटा धामम का इफ्तिताह अंजाम दिया। इस मौके पर रियासती वजीर पी अजय कुमार, विमला प्रशांत रेड्डी और के अलावा दीगर मुकामी टीआरएस कायदी ने शिरकत की। इस मौके पर मुनाकिदा तकरीब से खिताब करते हुए रियासती वजीर के तारक रामाराव ने कहा कि तेलंगाना हुकूमत रियासत के तमाम तबकात की फलाह व बहबूद के लिए संजीदा इकदाम कर रही है। ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రివర్యులందరూ కూడా చెప్తా ఉంటారు, సామాన్యుడికి మనం సేవలు అందించడమే కాదు, సామాన్యుడికి మనం బ్రహ్మాండంగా సేవ చేయడమే కాదు, వారికి ఎప్పటికప్పుడు మళ్ళీ అందుబాటులో ఉంటూ వారికి కావాల్సింది ఏంటి ఇంకా కూడా మళ్ళీ ఆలోచించి ముందు చూపుతో వ్యవహారం చేయాలని చెప్తా ఉంటారు। ఆ మాదిరిగా ముందు చూపుతో ఈ రోజు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సమీకృత మార్కెట్లో అనే కార్యక్రమాన్ని ప్రారంభించక ముందే खम्मम पट्टणंलो मीरु आल्रेडी ओकटि कट्टुकुन्नारु, मरोक मूडु कावालनि चेप्पि इप्पटिदाका मंत्री गारु चेप्ता उन्नारु, आ मूडिंटिनि तोंदरलो मंजूरु चेस्तामनि चेप्पि कूडा नेनु मीकु ई संदर्भंगा विज्ञप्ति चेस्ता उन्नानु। वैकुंठ धामालु गतंलो ओकटि प्रारंभिंचुकुन्नाम, ई रोजु मरोकटि आधुनिकमैनदि प्रारंभिंचुकुंटा उन्नाम, मरोक कोत्त रेंडु वैकुंठ धामाल अभिवृद्धिनि कूडा आधुनिकीकरणनु कूडा अति त्वरलो प्रारंभिंचि ब्रह्मांडंगा चेसुकुंदामनि चेप्पि कूडा नेनु मीकु विज्ञप्ति चेस्ता उन्नानु। लकारं चेरुवुलो ब्रह्मांडंगा ओक मिनी ट्यांक् बंड् मादिरिगा आ मिशन काकतीयलो भागंगा అందంగా తీర్చిదిద్దుకొని ఇక్కడ ఈ రోజు వాకింగ్ ట్రాక్ లాగా అక్కడ చుట్టు వాకింగ్ ట్రాక్ లో వేలాది మంది ప్రతినిత్యం వచ్చే విధంగా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు। అక్కడ ఒక 8 కోట్ల రూపాయలతో ఈ రోజు ఒక కొత్త సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు। అజయ్ గారు మిత్రులు చెప్తా ఉంటారు ఎప్పుడు మా మున్నేరు మీద కూడా ఒక వాటర్ ఫ్రంట్ కావాలా రివర్ ఫ్రంట్ కావాలా మాకని చెప్తా ఉంటారు వారెప్పుడు। తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఎందుకంటే తప్పకుండా ఒక మంచి పట్టణం పని చేస్తున్న నాయకుడు ప్రోత్సహించే ప్రజలు ఉన్నప్పుడు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం తప్పకుండా మరింత వేగంగా అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంటుంది। కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా తప్పకుండా తీసుకుందాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి గౌరవ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు మేము అందరం సమిష్టిగా వారి నాయకత్వంలో ఆ కార్యక్రమాన్ని కూడా సాధించుకుందాం।